తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించుగా కాళేశ్వరం అవినీతి సొమ్ముతో రైతులను మాజీ మంత్రి హరీష్ రావు రెచ్చగొడుతున్నారని గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ అన్నారు. ఈ సందర్భంగా గజ్వేల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోగా అన్నారం బ్యారేజీలో బుంగలు పన్న విషయాన్ని పక్కదారి పట్టించడానికి ఎమ్మెల్యేల బృందం మల్లన్న సాగర్ ప్రాంతాన్ని సందర్శించారని అన్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై కమిషన్ దర్యాప్తు జరుగుతుండగా ప్రజల్ని ఈ అంశంపై పక్కదారి పట్టించడానికి వచ్చినట్లు ఉన్నారని విమర్శించారు. పదేళ్ళు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన విషయం తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. తమ పాలనలో కాళేశ్వరం ఒక పెద్ద అవినీతి కుంపతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ డబ్బులతోటి అవినీతి డబ్బులతోటి ఈరోజు జింబికులు డ్రామాలు ఆడుతున్నారు. తెలంగాణ ప్రజలు మరీ ముఖ్యంగా మల్లన్న సాగర్ ప్రాంతానికి సంబంధించినట్టు రైతాంగం మీద కానివ్వండి, అక్కడి ప్రజలు మీ యొక్క చేసిన దురహంకారానికి ప్రజలు మర్చిపోరు. ఈరోజు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలవుతున్న తరుణాన్ని చూసి ఈరోజు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుంటే దాన్ని ఎవరోలేక నిన్న హరీష్ రావు తమ కొంతమంది ఎమ్మెల్యేలను ఎంట వేసుకుని ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించడం జరిగింది. అది ఎందుకు సందర్శించినావు? అక్కడ భూమి నిర్వాసితులకు మొదలు నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అక్కడి నిర్వాసితులకు నువ్వు కానీ ఆనాటి కలెక్టర్ ఈరోజు ఎంబడి ఉన్నటువంటి ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి చేసినటువంటి అరాచకాలు ఆ నిర్వాసితులు మర్చిపోలేదు. మొదలు వాళ్ళ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ ప్రజలు మీరు ఎన్ని డ్రామాలు ఆడినా పేద ప్రజల కోసం పనిచేస్తున్నట్టు రేవంత్ గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తుంది. మీకు ఎంపీ ఎన్నికల్లోనే తగిన బుద్ధి చెప్పడం జరిగింది. మీరు ఈ విధంగా డ్రామాలు ఆడుతుంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీకు తెలంగాణ ప్రజలు భూస్థాపితం చేస్తారని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా తమ పద్ధతి మార్చుకోవాలి, ప్రజల కోసం పనిచేయాలి. మిమ్మల్ని ఓడగొట్టినందుకు తెలంగాణ ప్రజలపై కక్ష సాధిస్తున్నట్టు వివరిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసి ఊరుకోరని హెచ్చరిస్తున్నారు.